అందరికీ నమస్కారం అండి. మన ఈ జాతి కోళ్ళకి డివార్మింగ్ అనేది ఏమేమి మెడిసిన్స్ వాడాలి, అసలు డివార్మింగ్ ఎలా చేయాలి, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా డివార్మింగ్ అంటే ఏంటంటే పొట్టలో నులిపురుగుల శాతం అనేది ఎక్కువగా ఉంటే, నులిపురుగుల శాతం అయినా కావచ్చు నులిపురుగులు కావచ్చు పొట్టలో ఉంటే కోళ్ళు దానాలు తినవు. కోడిలో ఉన్న పటుత్వం మొత్తాన్ని, కోడిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని, కోడిలో ఉన్న రక్తం మొత్తాన్ని పీల్చేస్తాయి నులిపురుగులని. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కోడికి కృషించి కుంగి కృషించి పక్క బలిసిపోయి కోళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. డివార్మింగ్ చేయక కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళు కూడా కొంతమంది దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ముందుగా అటువంటి కంప్లైంట్ రాకుండా బిఫోరే జాగ్రత్త పడటం అయితే ఇంపార్టెంట్. సో మనం కోళ్ళకైతే మాత్రం వాడేటువంటి డివార్మింగ్ సిరప్లు అయితే ఫస్ట్ది ఆల్బెండజోల్, రెండోది పైప్రాజిన్, మూడోది ఫెన్బెండజోల్, నాలుగోది ఆక్స్ఫెండజోల్, ఐదోది ఐవర్మెక్టిన్. సో ఈ ఐదు రకాలైనటువంటి మెడిసిన్స్ అనేది మనం డివార్మింగ్కి వాడతాం. ఇప్పుడు ఆల్బెండజోలే ఆల్బోమారు ఆల్బానిక్కు అని వాడతాం. సో ఇలాగే ఉంటాయి పేర్లు ఏదైనా కానీ. అండ్ ఇంకోటి పైప్రాజిన్ అయితే మాత్రం మనకి షాపుల్లో దొరికే పైప్రాజిన్ కంటే మనకి వెటర్నరీ హాస్పిటల్స్లో మన విలేజ్లో గోపాల్ మిత్ర అని చెప్పి డాక్టర్లు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర దొరికే పైప్రాజిన్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. పురుగు కావచ్చు, గుడ్డు కావచ్చు, మొత్తం పడిపోతుంది. సో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ లాంటివి ఉండే అవకాశాలు అయితే ఉండవు. కాబట్టి ఇటువంటి ఇటువంటి మన డివార్మింగ్ సిరప్లు అయితే వాడుకోండి. క్వశ్చన్ అయితే మాత్రం కోళ్ళకి ఫౌల్ ఫాక్స్ వచ్చినప్పుడు మొహం మీద బొబ్బలు వస్తాయి. మొహం మీద వచ్చినట్టు బొబ్బలు కాకుండా టెంపరేచర్ కూడా ఉంటుంది కోడి పిల్లలకి. సో ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ పక్షాన మనం ఎటువంటి హోమియోపతి మెడిసిన్ వాడతాం అని చెప్పి అది మాత్రం ఆన్సర్ చేయండి. తూజ, సరసేనియ ఇవి కాదు. ఇవి ఏంటంటే జస్ట్ ఫౌల్ ఫాక్స్, బొబ్బలు ఉంటాయి కదా, బొబ్బలకు బంద్ చేస్తుంది. నేను అడుగుతుంది టెంపరేచర్, ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి హోమియోపతి మెడిసిన్ వాడతాం అని అడిగాను. సో దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్లు ఇస్తారో వాళ్ళందరినీ నోట్ డౌన్ చేసి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి, సో రేపు వాళ్ళకి ఎవరో వాళ్ళల్లో బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన ఉంటారు కదా కరెక్ట్ ఆన్సర్, వాళ్ళందరినీ ఏరి వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళలో ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ హోమియోపతి మెడిసిన్స్, ఒక ఐదు హోమియోపతి మెడిసిన్స్ ఫ్రీగా ఇద్దాం. రేపు మార్నింగ్ 10:30 లైవ్ ఉంటుంది, రేపు ఆదివారం. కాబట్టి లైవ్లో పార్టిసిపేట్ చేయండి, మెడిసిన్స్ అనేది మీరు గెలుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఏదైనా కానీ మెడిసిన్ గురించి అవేర్నెస్ కావచ్చు, మెడిసిన్ గురించి నాలెడ్జ్ కావచ్చు పెంచడానికి చేసే ఒక ప్రయత్నం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.